హాయ్, దిస్ ఇస్ నాగార్జున. పనసపాడు ప్రైమ్ లొకేషన్ మీరు చూస్తున్నారు. నార్త్ ఫేసింగ్ ఇల్లు కావాలనుకునేవారు ఒకసారి ఈ హౌస్ను లుక్ వేద్దాం, చూడడం పదండి. ఫ్రంట్ చూసారా, ఎలివేషన్ ఎంత బాగుందో. పెద్ద గేటు, కార్ పార్కింగ్ అన్నమాట. ఇదంతా కూడా ఆర్జీబీ లైట్స్ మొత్తం చూసారా, అల్యూమినియం గ్రిల్స్, పెద్ద టేక్వుడ్ డోరు. హాల్ మాత్రం ఎక్సలెంట్ ఉంటుంది. ఇది టీవీ కబోర్డు చూస్తుంది, ఫాల్ సీలింగ్ అయిపోయింది, ఆర్జీబీ లైట్స్ అయిపోయినాయి. ఈ ఫాల్ సీలింగ్ దగ్గర నుంచి హాల్, ఇది ఒక ఫస్ట్ బెడ్రూమ్ అన్నమాట. ఈ బెడ్రూమ్ కబోర్డ్స్ మొత్తం అన్నీ అయిపోయినాయి. కబోర్డ్స్లోంచే మీకు లోపలికి ఒక బాత్రూమ్ ఉంటుంది, బాత్రూమ్ కూడా అటాచ్డ్. హాల్ మొత్తం చాలా పొడవుగా ఉంటుంది. టోటల్ హాలు కమ్ కిచెన్ కమ్ డైనింగ్ హాల్. కిచెన్ చూడండి, మొత్తం మాడ్యులర్ కిచెన్ చేశారు. ఇదంతా కూడా ఈ కిచెన్ పక్కనే ఈ సింకు, మళ్ళీ ఈ సింకు ఈ పక్కకు వస్తే ఇంకో సింక్ ఉంటుంది. ఈ కిచెన్ దగ్గర నుంచి స్ట్రైట్గా ఒక డోర్ ఇచ్చారు కదా, బ్యాక్ సైడ్ వాష్ ఏరియా ఉంటుంది అన్నమాట. ఆ వాష్ ఏరియా ఇదిగోండి, చూడండి మీకు డోర్ తీసి చూపిస్తాను. ఈ డోర్ తీసిన తర్వాత వెనకాల వాష్ ఏరియా ఉంటుంది, మన కాంపౌండ్ వాల్ చుట్టూ ఉంటుంది. ఈ వాష్ ఏరియా పక్క నుంచి ఫర్ సపోజ్ ఇంట్లో పనిచేసే వాళ్ళు ఎవరైనా ఉంటే వెనకాల నుంచి వచ్చి మనం గిన్నెలు తోమేసుకుని వాళ్ళు అలా మళ్ళీ అలా వెళ్ళిపోవచ్చు అన్నమాట. అంటే మెయిన్ డోర్ కూడా మన ఇంట్లోకి రావాల్సిన పని లేదు. ఓకే, మొత్తం సింక్ కానీ ఈ టైల్స్ కానీ మొత్తం అన్నీ కూడా బ్రాండెడ్ వాడారండి. ఈయన చాలా బాగుంది. హాల్లోంచి ఇలా ఇదిగోండి, ఇది ఒక సింక్ డైనింగ్ హాల్ పక్కదనమాట. అది ఇదంతా డైనింగ్ హాల్. ఇందులోంచి లోపలికి వెళ్తే మీకు మళ్ళీ సెకండ్ బెడ్రూమ్. బెడ్రూమ్స్ వచ్చి 12x14 సైజ్ బెడ్రూమ్లు. ఇవి డిజైన్ అయితే చాలా బాగుంది. కబోర్డ్స్ కూడా మంచి డిజైను. తర్వాత ఇది మళ్ళీ అటాచ్డ్ బాత్రూమ్, దీనికి సెకండ్ బెడ్రూమ్ అటాచ్డ్ బాత్రూమ్. వాల్ టైల్స్ అవి కూడా చాలా బాగా చేశారండి. మొత్తం కూడా ఫస్ట్ ఫ్రీ కండిషన్తో చేశారు ఇవన్నీ కూడా. ఒకసారి చూడండి, కావాల్సిన వాళ్ళు ఆల్రెడీ ఒక 4-5 అడుగుతున్నారు. కానీ వీడియో కావాలి ఏంటి, 2 ఇళ్ళు ఉన్నాయండి పక్క పక్కన. ఇవి నార్త్, 2 నార్త్లే. ఢిల్లీ పబ్లిక్ స్కూల్కి పక్కనే ఉంటుంది ఇది. పనసపాడు గ్రామంలో ఢిల్లీ పబ్లిక్ స్కూల్కి పక్కనే ఉంటుంది. మీకు 40 లక్షల వరకు లోన్ అవుతుంది ఈ హౌస్. ఎక్సలెంట్గా ఉంటుంది. ఇదిగోండి ఫస్ట్ బెడ్రూమ్ నుంచి ఇది వాష్రూమ్ అనమాట. ఫస్ట్ బెడ్రూమ్ది ఇది, అంటే కబోర్డ్స్తో కలిసిపోయి ఉంటుంది ఇది డోరు. చూస్తే చూసేటప్పటికి మనకి ఇది కబోర్డ్సే అనుకుంటారు. ఓపెన్ చేస్తే కానీ ఇది బాత్రూమ్ అని తెలియదు ఎవరికి. వాల్ టైల్స్ కానీ ఇవన్నీ కూడా చాలా బాగా వేశారు. కిందన టైల్స్ కూడా మంచివే వేశారు, మంచివే వాడారు, నంబర్ 1 కంపెనీయే. నార్త్ మళ్ళీ ఈస్ట్ గుమ్మం ఒకటి ఉంటుంది. హాల్ చూడండి, మొత్తం యూపీవీసి విండోస్ విత్ మెష్ డోర్స్ అనమాట. ఇది ఇందులో అవుట్ సైడ్ బాత్రూమ్ ఒకటి ఉంటుంది, కామన్ బాత్రూమ్ అది. ఓకేనా, మీకు కావాల్సిన వారు కింద ఇస్తున్న నా నెంబర్కి సంప్రదించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్ బాయ్.